గ్యాస్ కట్టింగ్ మరియు వెల్డింగ్. గ్యాస్ కట్టింగ్ మరియు వెల్డింగ్ కోసం ఎసిటిలీన్ గ్యాస్ ను ఉపయోగిస్తారు. ఇది కట్టింగ్ తో పాటు వెల్డింగ్ కి కూడా ఉపయోగించే ఏకైక గ్యాస్. ఎసిటిలీన్ గ్యాస్ ఎల్లప్పుడూ ఆక్సిజన్ తో పాటు ఉపయోగించబడుతుంది. దీని నుండి వచ్చే మంట అంటే ఫ్లేమ్ యొక్క ఉష్ణోగ్రత దాదాపు 3300 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత లోహాన్ని కరిగించడానికి సరిపోతుంది. మైల్డ్ స్టీల్ ను కత్తిరించడానికి న్యూట్రల్ ఫ్లేమ్ ఉపయోగించబడుతుంది. మీడియం కార్బన్ స్టీల్ మరియు నికెల్ వంటి ఉన్న లోహాలకు ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ ఉపయోగించబడుతుంది. గ్యాస్ వెల్డింగ్ లో కూడా ఆక్సి ఎసిటిలీన్ గ్యాస్ తో చేసిన ఫ్లేమ్ తో మెటల్ కరిగించబడుతుంది మరియు మెటల్ సహాయంతో జాయింట్ ని నింపుతారు. ఇది చల్లబడిన తర్వాత జాయింట్ ఏర్పడుతుంది. గ్యాస్ వెల్డింగ్ మరియు కట్టింగ్ కోసం దాదాపుగా ఒకే రకమైన సాధనాలు మరియు సామాగ్రిని ఉపయోగిస్తారు. వాటిని గురించి తెలుసుకుందాం. పదండి స్పార్క్ లైటర్. దానిలో ఉన్న ఫ్లింటర్ రాయిని రుద్దడం ద్వారా స్పార్క్ సృష్టించబడుతుంది. ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్. బ్లాక్ ఫైర్ లేదా ఫ్లాష్ బ్యాక్ సంభవించినప్పుడల్లా పైపు లోపల గ్యాస్ మండటం ప్రారంభమవుతుంది. దీంతో సిలిండర్ పేలిపోయే ప్రమాదం ఉంది. దీనిని నివారించడానికి టార్చ్ లో ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్ ను ఇన్స్టాల్ చేస్తారు. ప్రెషర్ రెగ్యులేటర్. సిలిండర్ లోపల గ్యాస్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఈ పీడనం వద్ద గ్యాస్ నేరుగా బ్లో పైప్ లోకి ప్రవహించదు. ప్రెషర్ రెగ్యులేటర్ సహాయంతో గ్యాస్ యొక్క పీడనం తగ్గించవచ్చు మరియు దీనిని అవసరమైన పీడనంలో సెట్ చేసుకోవచ్చు. టిప్ క్లీనర్. ఇది నాజిల్ రంధ్రంను శుభ్రపరుస్తుంది. అడ్జస్టబుల్ స్పానర్. గ్యాస్ సిలిండర్ను రెగ్యులేటర్కు సరిపోయేలా అడ్జస్ట్ చేయడానికి అడ్జస్టబుల్ స్పానర్ను ఉపయోగిస్తారు. సిలిండర్ ట్రాలీ. గ్యాస్ సిలిండర్ను పెట్టడానికి సిలిండర్ ట్రాలీని ఉపయోగిస్తారు. ఫిల్లర్ రాడ్. గ్యాస్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు జాయింట్ని పూరించడానికి ఫిల్లర్ రాడ్ను ఉపయోగిస్తారు. సిలిండర్ కీ. సిలిండర్ యొక్క వాల్వ్ తెరవడానికి సిలిండర్ కీ ఉపయోగిస్తారు. హోస్ పైప్. గ్యాస్ ను టార్చ్ వరకు ప్రవహించేలా చేయడానికి హోస్ పైప్ ను ఉపయోగిస్తారు. వెల్డింగ్ టార్చ్ లేదా బ్లో పైప్. దీని ద్వారా అవసరమైన పరిమాణంలో ఆక్సిజన్ తో ఎసిటిలీన్ కలిపి ఒక నాజిల్ ద్వారా మంట వచ్చేలా చేస్తారు. ఇది ఇత్తడితో తయారు చేయబడుతుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది అధిక పీడనం అంటే హై ప్రెషర్ బ్లో పైప్ మరియు రెండవది తక్కువ పీడనం అంటే లో ప్రెషర్ బ్లో పైప్. తక్కువ పీడన బ్లో పైపును సాధారణంగా వెల్డింగ్ షాపుల్లో ఉపయోగిస్తారు. నాజల్ లేదా టిప్. వెల్డింగ్ టార్చ్ ముందుకి వేరుగా అమర్చబడి ఉంటుంది. ఇందులో ఇది ప్రధాన భాగం. ఇది మంట యొక్క పరిమాణాన్ని మరియు అది ఉత్పత్తి చేసే వేడిని నిర్ణయిస్తుంది. ఇది ఇత్తడి లేదా రాగితో తయారు చేయబడుతుంది. వెల్డింగ్ చేయవలసిన ప్లేట్ల మందాన్ని బట్టి నాజల్ ఆకారం మారుతుంది. ఇప్పుడు మీకోసం ఒక పని. గ్యాస్ వెల్డింగ్ కోసం ఏ పరికరాలు ఉపయోగిస్తారో చూడటానికి సమీపంలోని వెల్డింగ్ వర్క్షాప్కు వెళ్ళండి.